అండ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పూజలు చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? నాతో పాటు మీ అందరికీ కూడా ఆ వరలక్ష్మి దేవత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ నుండి షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఇంకా లేవగానే నేనైతే ముందు శనగపప్పు నానబెట్టుకున్నాను, తర్వాత కుక్కర్లు అయితే పెట్టేశానండి. 3 కుక్కర్లు పెట్టేసి ఇక్కడే నుంచున్నాను. అంటే ఏది విజిల్స్ ఎప్పుడు వస్తాయో ఏంటో తెలియదు కదా, ఒకటేమో ఎక్కువ విజిల్స్ వస్తాయి, ఒకటి తక్కువ విజిల్స్ వస్తాయని చెప్పి అక్కడే నుంచున్నాను అనమాట అయ్యేదాకా. ఇంకో పక్కన ఖాళీగా ఉండకుండా పరవాన్నం కూడా పెట్టానండి, కొంచెం కొంచెంగా చేస్తున్నాను. అన్నీ కూడా 9 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ ఇదిగోండి మినప్పప్పు బియ్యం బూర్ల కోసం నానబెట్టాను, లేవగానే శనగపప్పు నానబెట్టాను. గార్లకు అయితే పొట్టు మినపప్పు నానబెట్టి కడిగేసి ఆల్రెడీ సగం రుబ్బేశాను, ఇంకా సగం అక్కడ ఉంది. అండ్ ఇంకా ఒకొక్కటి దించడం స్టవ్ మీద నుంచి అండ్ ఇంకొకటి ఎక్కించడం అనమాట. సేమియా ప్రిపేర్ చేస్తున్నాను, కొన్ని సేమియా తీసుకునేలాగా ఫ్రై చేసేసుకుని పాలు వేసుకుంటున్నాను. అన్నీ కూడా చాలా తక్కువ తక్కువగా చేసుకుంటే మనకి ఎక్కువగా మిగిలిపోతుందని బాధ ఉండదు. అండ్ 9 రకాలు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఎక్కువ ఎక్కువగా చేసేసుకుని టైం మరీ ఎక్కువ, ఇదే 9 రకాలు ప్లస్ మళ్ళీ పప్పు వండాలి, కూర వండాలి, అన్నం కూడా వండాలి కదా. ఇంకా నేనైతే ముందు రోజు రాత్రి పడుకునేసరికి 2 దాటిపోయిందండి, 2:30 అలా అవుతుంది. ఎడిటింగ్ చేసుకున్నాను, ఇంట్లో పని చేసుకున్నాను, క్లీనింగ్లు అవన్నీ అనమాట. బ్లాగ్ పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంది. ఈరోజు అయితే మాత్రం ఇంకా పొద్దున్న లేవగానే 7కి స్టార్ట్ చేశానండి అన్ని పనులు చేయటం. అంటే అమ్మవారిని రెడీ చేయాలి ఒక పక్కన, తర్వాత వంట చేయాలి, ఇంకా మళ్ళీ నేను రెడీ అవ్వాలి. ఇంకా ఇదిగోండి సింపుల్గా అయితే సేమియా ఇలాగ పాలు కొంచెం సేమియా ఫ్రై చేసేసుకుని పాలల్లో వేసి ఉడికించేసి యాలకుల పొడి ఇలా నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి అయితే కాసేపు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట సింపుల్గా. అంటే దీంట్లో షుగర్ కూడా వేసుకున్నానండి, మళ్ళీ షుగర్ వేయలేదా అక్క అంటారు, అదిగోండి షుగర్ కూడా వేశాను. అంటే సింపుల్గా షేర్ చేస్తాను రెసిపీస్ పెద్దగా కాకుండా, అంటే నేను ఏమేమి చేశాను అని చెప్పేసి. అండ్ ఇంకొక పక్కన పులిహోరకి అయితే మూకుడు పెట్టానండి, దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా బూరెలు లాస్ట్ గారెలు ఆవళ్ళు, తర్వాత లాస్ట్లో బూరెలు వేసానన్నమాట. ముందు ఇవన్నీ చేసేసుకున్నాను 1 బై 1. పులిహోరలో కొంచెం పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా పెద్ద కుక్కర్ అయితే రైస్ పెట్టేశానండి, ముందు లేవగానే చేసిన పని. శనగపప్పు నానబెట్టి తర్వాత వెంటనే రైస్ పెట్టేశాను, అంటే పులిహోరకి అండ్ మామూలు రైస్ తినడానికి రెండింటికి కలిపి పెద్ద కుక్కర్ పెట్టానన్నమాట. ఇదిగోండి ఈ పోపు సామాన్లు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది నేను ఈ కడాయి అయితే ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. ఈ మూకుడు చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. మనం మామూలుగా మూకుడులో వాడుతుంటే మాడిపోయి లేదంటే నాన్ స్టిక్ వాడుతుంటే పైన ఉన్నదంతా పోయి ఇదంతా ప్రాబ్లం అవుతుంది కదా. ఒక్కసారి ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ తీసుకుంటే కనుక మనకి ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయండి, ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇండస్ వ్యాలీ ఇవి నేను లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దీంతోపాటు మొన్న బిర్యానీ పాట్స్ కూడా తీసుకున్నాను కదా, చూపిస్తాను ఆగండి. సో ఆ పాట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకు. అండ్ పోపు వేసేసుకుని ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ పులిహోరలోకి వేసుకోవాల్సిన పసుపు అన్నీ వేసేసి రైస్ వేసేస్తున్నానండి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఈలోపు మా శ్రీయాంశి పాప లేచిందనమాట. ఇంకా అత్తయ్య గారు అయితే నేను స్నానం అది చేయిస్తానని చెప్పేసి తీసుకెళ్లారు శ్రీయాంశి పాపని. ఇంకా నేను ప్రసాదాలు అవి చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఈరోజు బూర్లు, గారెలు, ఆవళ్ళు, దద్దోజనం, పులిహార, శనగల పోపు, రవకేసరి, సేమ్యా, పరవార్నం, 9 రకాల ప్రసాదాలతో పాటు పప్పు, కూర, అన్నం వండానండి. ఇంక ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం రైస్ తీసుకుని దాంట్లోకి కొంచెం పెరుగు, ఉప్పు, ఇలా పోపు పెట్టేశానండి. సింపుల్గా దద్దోజనం చేస్తున్నాను. సో మిగతా ఎలా చేసానో కూడా సింపుల్గా చూపించేస్తా చూడండి. అన్నీ కూడా నాకున్న ఓపికలో నాకు వీలైన దాంట్లో నేనైతే చేసుకున్నానండి. మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి దద్దోజనం కూడా కలిపేశాను, కలిపినప్పుడు లూజ్గానే ఉంది, కొంచెం దగ్గర అయింది అనమాట. మా హస్బెండ్ ఏమో ఏంటి ఇలా ఉంది, దగ్గరికి అయింది ఇంకా పెరుగు ఎక్కువ వేయాలి కదా అన్నారు. సో ఇంకా ఆయన అయితే వీడియోలో చూడమని చెప్పాను అనమాట, వీడియోలో చూడండి నేను బాగానే చేశాను అని చెప్పేసి. ఇంకా పెరుగు ఎక్కువ వేసుకుంటే ఎక్కువసేపు లూజ్గా ఉండొచ్చు, లేదు అంటే పాలు ఉంటాయి కదండి పెరుగుతో పాటు పాలు కూడా, క్వాచల్లర్చిన పాలు కొన్ని వేసుకుంటే మనకు అదైతే ఎక్కువసేపు పలచగా ఉంటుందండి దద్దోజనం. ఇది ఒక టిప్, బట్ నేనైతే ఈరోజు వేయలేదు, నేను ఇదివరకు చేసినప్పుడు చేశాను అలాగా. అండ్ నెక్స్ట్ బూరెల కోసం బెల్లం అయితే కరిగించుకుంటున్నానండి. ఇంకా సామాన్లే సామాన్లు అండి నాకు, చుట్టూ కూడా ఇగ్నోర్ చేసేయండి. ఇన్ని రకాల వంటలు కదా 1 బై 1, ఫుల్ సామాన్ల మీద సామాన్లు ఉన్నాయన్నమాట. ఇవంతా చేయడం ఒక ఎత్తు అయితే, నిజంగా క్లీన్ చేసుకోవడం ఇంకొక ఎత్తు అండి. సామాన్లన్నీ తీసి బయట పెట్టడం ఇవన్నీ అయితేను ఇప్పుడు మళ్ళీ ప్రసాదాలు, నైవేద్యాలు కాగదిలోకి పట్టుకెళ్ళాలి కదా, తర్వాత మళ్ళీ భోజనాలు ఇవన్నీ అయ్యాక చేయడం ఇంకొక ఎత్తు అనమాట. సో
శనగపప్పు ఉడక నానపెట్టేసి విజిల్స్ రానిచ్చేసి మెత్తగా వాటర్ అన్నీ తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లంలో చాలా తక్కువ 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకుని వాటర్ బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దాంట్లోకి ఈ మనం మిక్సీ పట్టుకుని శనగపప్పు బ్యాటర్ ఉంది కదా, అది వేసేసుకుని దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అయితే ముందు రోజు నైటే బూరెలు తోపు కోసం 1 కప్పు మినపప్పు 2 కప్పులు బియ్యం అయితే నానబెట్టి ఉంచుకోవాలన్నమాట తోపు కోసం. సో బూరెలు అయితే బాగా వస్తాయి, ట్రై చేయండి. నేనైతే ఇదివరకు పోలి పూర్ణం బూరెలు ఒకసారి చేశాను, అండ్ నార్మల్ బూరెలు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను కూడా నేను ఏది ఫస్ట్ టైం చేసినా సరే అసలు భయపడనండి, నేను ట్రై చేయాలి బాగా వస్తుంది అనుకుంటూనే చేస్తాను అనమాట. నాకు రాదు, నేను చేయలేను అని ఎప్పుడూ అనుకోను. నేను చేసేయగలననే మొదలు పెట్టేస్తాను. ఏం చేసినా అదేంటో మరి. ఇది బాగా దగ్గర పడిపోవాలి. ఒక పక్కన బెండకాయ కూర కూడా పెట్టాను, మీకు అనిపిస్తుందో లేదో. అండ్ బాగా దగ్గర పడిపోయిందండి, ఆ గదిలో పెట్టేశాను. ఇంకా ఉండలు చేసిస్తానన్నారనమాట ఈలోపు. తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. పెట్టుకుని దాంట్లోకైతే ఇదిగోండి కొంచెం కిస్మిస్ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకేం వేయడం లేదు, జస్ట్ జీడిపప్పు అయిపోయింది ఇంట్లో. మళ్ళీ బాదం కొన్ని ఉన్నాయి కానీ అవి కట్ చేసే ఓపిక లేదు, ఇంకా టైం లేదు. కట్ చేసిన ఇందాక సేమియాలో వేసేసాను, అందుకనేసి ఓన్లీ కిస్మిస్ వేసుకుని రవ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్లో షుగరు నూక తీసేసుకోవాలి. నూక ఫ్రై అయిన తర్వాత కొంచెం షుగర్ కూడా అందులోనే మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే మిక్స్ చేసుకోవాలి షుగరు. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లోకి తీసుకుని పాలు పోసుకోవాలి. 1 కప్ నూకకి చాలా స్మూత్గా మంచిగా టేస్టీగా రావాలంటే మిల్క్తో మాత్రమే చేయండి. ఏదో కలర్ కోసమనో ఇంకా లుక్ కోసమనో నీళ్లు వేసామంటే అంత టేస్ట్ ఉండదని నా ఫీలింగ్ అనమాట. నేనైతే 1:2 2:1/2 వేసుకుంటే సరిపోద్ది మిల్క్. అంటే అదే 1 కప్పు నూకకి 2 కప్పులు పాలు 2.5 కప్పులు పాలు దాకా అయితే కొంచెం పర్లేదు. నేనైతే 4 కప్పులు పాలు దాకా వేసేస్తాను అనమాట, 3.5-4 కప్పులు దాకా వేసేస్తాను. అప్పుడు చాలా స్మూత్గా ఉడుకుతుంది. మా హస్బెండ్ ఏమో చూడగానే ఏంటే తెల్లచన్నవిడి చేసావు అంటే కలర్ ఏం వేయలేదు. ఇంకా ఈయన ఇంటికి రాగానే ఇలా ఒక్కొక్క దానికి వంక పెడదాం అనుకున్నారనమాట. బట్ చాలా టేస్టీగానే వచ్చిందండి ఇది కూడా. రవ కేసరి కూడా అంటే నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి మనము. నేను అంత నెయ్యి ఏం వేయలేదు ఎందుకంటే ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. సో ఆవు నెయ్యి వేడి అంటారు కదండి, నార్మల్ నెయ్యి అయిపోయింది, నేను ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే బయట నుంచి తెప్పించుకోవాలి. ఇంకా మా హస్బెండ్ అయితే అలా అనమాట. ఇంకా నేను అన్నానప్పుడు అయితే మీరు చేసేయండి, నెక్స్ట్ టైం నేను నైవేద్యాలు పెట్టుకుంటాను అంతే కదండి. మరి ఇన్ని రకాలు చేయడం అంటే మాటలా చెప్పండి. ఇంకా గారెల దగ్గర అయితే చిన్న మిస్టేక్ జరిగిందండి, గారెలు కొంచెం గట్టి వచ్చేసాయి అనమాట. అంటే నేను ఫస్ట్ బాగానే రుబ్బేసానండి గట్టిగా పిండి, తర్వాత లేదు బాగా గట్టి వచ్చేస్తాయేమో కొంచెం వాటర్ యాడ్ చేద్దామని వేసానా వాటర్, అదైతే గారెలు పలచబడిపోయిందండి పిండి. అందుకనేసి బియ్యం పిండి కలిపేసాను కొంచెం ఎక్కువగా, అందుకే కొంచెం గట్టి వచ్చింది. ఆవళ్ళు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇంకా పొద్దున్నుంచి అలా ఉంచేసి ఈవినింగ్ తింటే అసలు ఎంత బాగుందంటే ఆవిడ నిజంగా ఈవినింగ్ బాగా నానిపోయింది, చాలా బాగుంది ఆవిడ మాత్రం. గారెలే గట్టి వచ్చాయి. ఆవళ్ళు ఇప్పుడు ఎలా చేసుకుంటున్నానంటే కొంచెం వేడివేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఆ గారెలు నానబెట్టుకున్నాను. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుని మజ్జిగ లాంటి చేసేసుకుని నానబెట్టేసుకున్నానండి. ఇలా కొంచెం సేపు నానిన తర్వాత మనం పెరుగు అండ్ పోపు సాల్ట్ అన్ని సాల్ట్ ఆల్రెడీ వేసాను, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ పెరుగు పోపు పెడతాం కదా, వేసుకుంటే మనకి ఆవళ్ళు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పక్కన నాంతున్నాయండి గారెలు, అది ఆవడని మాత్రం ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడే ఫిక్స్ అయిపోకండి, నాంతున్నాయి. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకుని మళ్ళీ ఇంకో 2 గారెలు అయితే వేసుకుంటున్నానండి నానుతుంది లోపని చెప్పేసి ఈ వేడివేడి మజ్జిగలో. ఇలా నానబెడితేనే ఓన్లీ వాటర్లో నానబెడితే పెద్ద టేస్ట్ ఉండవండి, మజ్జిగలో నానబెడితేనే టేస్ట్ ఉంటాయి. ఆ మజ్జిగలోకి అంతా మజ్జిగ కూడా వెళ్తుంది. నా పెళ్ళైన కొత్తలో అయితే వినాయక చవితి పండుగ వచ్చిందండి. అంటే చాలా తక్కువ నెలలు, 1-2 నెలలకో ఎంతకో వచ్చినట్టుంది వినాయక చవితి పండుగ నా పెళ్ళైన తర్వాత. నేనైతే అప్పుడు ప్రసాదాలు చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చానమాట. ఏం ప్రసాదాలు చేయాలంటే అత్తయ్య గారిని ఉండ్రాలు చేస్తారు కదా, ఇంక పులిహోర కూడా ప్రిపేర్ చేయని చెప్పేసి అన్నారు. సర్లే అని వచ్చేసాను అనమాట కిచెన్లోకి, ప్రాసెస్ అంతా చేసేసాను. అయితే నాకు చెప్పకపోవడమే, నాకు ఉండ్రాలు చేయడం రాదండి, ఎలా చేయాలో కూడా తెలీదు, అయితే చేసేస్తానని చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంక అప్పట్లో అయితే ఈ నెట్ బ్యాలెన్స్లు ఇవి కూడా తక్కువ అండి, యూట్యూబ్లో చూసి చేసి చేసేద్దాము. అప్పుడు 2017లో అయింది నాకు మ్యారేజ్, యూట్యూబ్లో చూసేసి చేసేద్దాం అనుకోవడానికి కూడా ఇక మా శ్రీ అంజీ పాప లేచేసి ఇక్కడికి వచ్చేసింది అనమాట.
ఈలోపు నేను పెరుగు వేసేసుకుని ఆవళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసేసి చేద్దామన్నా నెట్ బ్యాలెన్స్ ఉండేది కాదు, సర్లే అని చెప్పేసి నేను ఇంకా ట్రై చేసేద్దాం ఏదో ఒకటి అని అమ్మమ్మకి అమ్మకైతే ఫోన్ కొట్టేశారనమాట సైలెంట్గా. ఎలా చేస్తారు ఏంటని వాళ్ళని ఏం అడిగానో నేనేం విన్నానో నాకు తెలియదు, కానీ ఆ ఉండ్రాళ్ళు మొత్తానికి చేసేసానండి. ఏదో షేప్ అయితే తెప్పించి అక్కడ పెట్టేశాను అనమాట ఉండ్రాళ్ళకి. బట్ వాటర్ కొంచెం మసులుతున్నప్పుడు వేయాలి కదా నోక్ అనేది, వాటర్ కొంచెం వేడెక్కగానే వేసేసాను అనమాట. అంటే ఆ బుడగలు రాకుండానే వేసేసాను. ఇంక ఎలా కుక్ చేసానో చేసేసానండి ఉండ్రాళ్ళు అయితే. సెకండ్ టైం నుంచి మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశానండి. ఫస్ట్ టైం అలా అయినా సరే, అంటే ఒకసారి నేర్చుకున్నానమాట. ఫస్ట్ టైం నిజంగా ప్రసాదాలు ప్రిపేర్ చేయడం ఆ రోజే. నేను నాకు 19 ఇయర్స్ ఉంటాయండి అప్పుడు ఏజ్, అయితే 19 వచ్చింది కరెక్ట్గా పెళ్ళి అయిపోయింది నాకు వెంటనే. ఏప్రిల్లో వచ్చింది, మేలో మ్యారేజ్ అయిపోయింది. ఇంకా పులిహార అయితే మాత్రం ఎంత కలర్ఫుల్గా చేశాను అనుకున్నారు, సూపర్ చేశానండి. కానీ తింటే తెలిసిందండి పులిహార ఉప్పు ఉప్పు అనమాట. నిజంగా చింతపండు పులిహార ఉప్పు పులిహార అర్థం కాలేదండి నాకు. ఇంకా అత్తయ్య గారు మా హస్బెండ్ అయితే అలానే తిన్నారనమాట, ఉప్పు ఉప్పు అనమాట పులిహార. చూస్తూ అంత పులిహార పడేయలేము, తినలేము, మింగలేము, ఇంకా అలానే తినేసాం అనమాట. కొంచెం పడేసానులేండి ఇంకా నెక్స్ట్ డే. ఇంక ఇక్కడ బూరెలు వేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే ఇంకా ఉప్పు ఎన్ని ప్రసాదాలైనా సరే పర్ఫెక్ట్గా వేసేయగలనండి. నేను కళ్ళు మూసుకుని కూడా ఉప్పు వేయగలను అనమాట. చేతితోటి నాకు తెలిసిపోద్ది ఆ క్వాంటిటీకి ఎంత వేయాలనేది. సో హ్యాపీగా ఎన్నైనా చేసేస్తాను. నేను ఎప్పుడు కూడా నాకు అది రాదు ఇది రాదు అని వంట విషయంలో అయితే అనుకోలేదండి. నాకు ఇంట్రెస్టింగ్గా చేస్తాను. ముందు ప్రేమగా ఏదైనా చేసామనుకోండి మనకి ఎలాంటిదైనా సరే వస్తుంది అనే ఫీలింగ్తో చేస్తాను. నాకు వచ్చినది అంత పర్ఫెక్ట్గా ప్రతిదీ అంత పెద్ద గ్రేట్ చెఫ్నైనా అయితే చెప్పలేను, కానీ నేను ఫస్ట్ టైం చేసినా సరే ఏది కూడా చెడగొట్టను అనే ఒక ధైర్యం అయితే నాకు ఉందండి. బాగానే చేస్తాను పర్వాలేదు అన్నట్టుగా అయితే చేస్తానమాట. ఆ గారెల విషయమే కొంచెం బాధ వచ్చిందండి నాకు ఈరోజు, అంటే బాగా గట్టి వచ్చేసాయి కదా. సో మిగతా అన్నీ బాగానే వచ్చాయి. అయ్యో అనవసరంగా మళ్ళీ వాటర్ యాడ్ చేశాను, దానివల్ల అంత బియ్యం పిండి వేయాల్సి వచ్చింది అనుకున్నాను. సర్లేండి, ఇన్ని రకాలు చేసినప్పుడు ఏదో ఒకటి తప్పు వస్తుంది. అంటే హడావిడి కదో, పక్కన అమ్మవారిని రెడీ చేసుకున్నాను, ఇవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి. ఇంకా మళ్ళీ నేను రెడీ అవ్వాలా, మనం పూజకి ఎన్ని ప్రసాదాలు పెట్టాము, ఏదైనా అమ్మవారి పూజలు వస్తే చెప్తున్నానండి, ఎన్ని ప్రసాదాలు పెట్టాము, అమ్మవారిని ఎలా అలంకరించాము, దీంతోపాటు మనం కూడా చక్కగా అలంకరించుకుని పూజ చేసుకోవడం చాలా ముఖ్యమండి. నేను చాలామంది చెప్తే విన్నాను, ఏదో ఒక చేసేసుకున్నాం కదా పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోయా అని అనుకోకూడదండి. మనం కూడా మహాలక్ష్మిలా రెడీ అయ్యి పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటాం. సో అందుకనేసి ఎంత పనున్నా సరే నాకు ఇంత పని చేసుకున్నానా అమ్మవారిని రెడీ చేసుకుని మళ్ళీ స్నానం చేసేసానమాట రెండోసారి. ఫస్ట్ స్నానం చేసి వంట దేవుణ్ణి రెడీ చేసుకోవడం అంతా అయిపోయాక మళ్ళీ స్నానం చేసి వచ్చి అప్పుడు నేను రెడీ అయ్యి మా శ్రీయాంశి పాపకు కూడా బట్టలు వేసానమాట. ఇంకా నేను పూజ అయితే కొంచెం లేట్గానే చేసుకున్నానండి. అంటే నేను స్టార్ట్ చేయడం, ఇంకా వంట అవి స్టార్ట్ చేయడమే 7కి చేశాను కదా, పూజ అయితే మాత్రం లేట్గానే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అమ్మవారిని కూడా మార్నింగే చేశానండి. పొద్దున్న లేవగానే ముందు ఇల్లు గుమ్మాలు ఒకసారి కడిగేసుకుని ఇవన్నీ పనులు ఉంటాయి కదా, అంతా అయ్యాక వంట మొదలు పెట్టుకుని దేవుణ్ణి రెడీ చేసుకుని నేను రెడీ అయ్యి చేసుకునేసరికి లేట్ అయింది. ఇంకా ఈలోపు మా హస్బెండ్ నేను వస్తాను అని చెప్పేసి కాల్ చేశారనమాట. సర్లే ఆయన వస్తారుగా ఆయన చేయిస్తారులే అని. ఒకవేళ నేను ఫాస్ట్గా కనుక అయిపోతే నన్నే చేసేసుకోమన్నారు. ఇంకా తననే చేయించమని చెప్పేసి అడిగాను అనమాట. నేను అత్తయ్య గారు శ్రీయాంశి పాప ముగ్గురం కూర్చుని అయితే పూజ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే చేయించారండి. ఇంకా కుంకుమ పూజ చేస్తున్నాను ఇదిగో. మా ముగ్గురు మా పూజ అయితే చాలా బాగా జరిగింది. మా శ్రీయాంశి పాప అయితే దేవుడు కొంచెం వాటర్ చల్లాలనుకోండి పువ్వుతోటి ఎక్కువ చల్లేసి అలా చేసిందనమాట. ప్రతిదీ చేస్తానండి. ఇంకా అగరత్తులు కూడా నాకు కూడా ఒకటి ఇస్తే కానీ ఊరుకొని అంటుంది ఇక్కడ చూసారా. ఇంకా అన్నిటికీ పోటీ వచ్చి ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడైతే ఇంతసేపు కూర్చోదండి అటు తిరిగి ఇటు తిరిగి పెత్తనాలు చేస్తుంది, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కూర్చుని శ్రీయాంశి పాప చక్కగా పూజ చేసుకుంది. కానీ నా చేతిలో మాత్రం ఒకటి రెండు దెబ్బలు తిందండి, ఎందుకంటే అన్నీ పీకేసి అమ్మవారి మీద విసిరేస్తుంది అనమాట. పువ్వులు ఎక్కువ విసిరేయడం, తర్వాత వాటర్ ఎక్కువ చల్లేయడం, ఇలా ప్రసాదం మీద కూడా నైవేద్యం పెడుతుంటే కొంచెం వాటర్ చల్లి పెడతాం కదా, అప్పుడు కూడా అది పెడతానని చేయటం, ఇలాంటి వాటిల్లో కొంచెం చేసింది అనమాట ఓవర్ యాక్టింగ్. అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కదండి, ఏదో నా పిల్లని అన్నీ గొప్పలే చెప్పకూడదు. ఎప్పుడు కూడా గొప్ప చెప్పాల్సిన చోట గొప్ప చెప్పాలి, వాళ్ళు చేసే అల్లరి చోట అల్లరి చెప్తాను. నేనైతే ఎప్పుడు వెనకేసుకుని వచ్చేది ఏం అంతలా ఉండదు. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిందండి వరలక్ష్మి వ్రతం. మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫైనలీ అమ్మవారితో అయితే నేను కూడా ఒక 2-3 పిక్స్ అయితే తీస్తున్నారు మా హస్బెండ్ నాకు ఇక్కడ.
ఇంకా తర్వాత ఏముందండి, చక్కగా ప్రసాదాలు అన్నీ పెట్టుకుని భోజనం చేసేసి మేము పడుకోవడమే అనమాట. అంటే కాసేపు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, చాలా స్ట్రెయిన్ అయిపోయాను. సో ఇంతేనండి ఈ వ్లాగ్. మరి మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.